హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి, మీకు ప్రిపరేషన్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి, నేనైతే ఇది రివర్స్ ఫార్వర్డ్లో పెట్టాను. బట్ మీరైతే గెస్ చేసింది కరెక్టే అండి. ఇది స్ప్రౌట్ సలాడ్, మొలకెత్తిన విత్తనాలతో ఫ్రూట్స్ అండ్ నట్స్తో చేసిన సలాడ్ అండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది. అండ్ దాంతోపాటుగా ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి బెనిఫిట్స్ని ఇస్తుందో నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు నాకు తెలిసిన బెనిఫిట్స్, దీనికోసమైతే ఒక పెద్ద కప్తో మొలకెత్తిన విత్తనాలు, అది కూడా పెసలండి. ఇది 36 అవర్స్ పక్కన పెడితే మొలకెత్తిని, చాలా పెద్దగా మొలకలు వచ్చినాయి కదా, వీటిని నేను తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీకు నచ్చిన మొలకలు, శనగలు, పెసలు లేదంటే వేరుశనగ పప్పు, మీకు నచ్చిన మొలకలు అయితే మీరు తీసుకోండి. దానిలో చిన్న స్మాల్ కప్ అయితే కిస్మిస్ యాడ్ చేస్తాను, ఒక 20-25 అనుకోండి. కిస్మిస్ చాలా ఇన్ఫెక్షన్స్ని అయితే క్యూర్ చేస్తుందండి. అలాగే డేట్స్ అయితే ఒక 6-7 సీడ్లెస్ ఇలా పీసెస్ కట్ చేసుకొని తీసుకోండి. డేట్స్ లేడీస్కి చాలా మంచి బెనిఫిట్స్ని ఇస్తుందండి, ఎనిమియా ప్రాబ్లమ్స్ అలాంటివి బాగా క్యూర్ చేస్తుంది. 1 యాపిల్ స్మాల్ పీసెస్ యాడ్ చేశాను. 1 యాపిల్ డైలీ తీసుకోవాలని డాక్టర్ సలహా ఉంది కదండి, సో ఇంక యాపిల్ గురించి చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసింది. వీటితో పాటుగా 2 మీడియం సైజ్ గ్రేట్ చేసుకున్న క్యారెట్ని కూడా ఇలా తురుముకొని యాడ్ చేసుకున్నానండి. అంతే అండి, మన సలాడ్ రెడీ అయిపోయింది. ఇవే సేమ్ అవసరం లేదండి, మీకు నచ్చిన మొలకలతో, నచ్చిన ఫ్రూట్స్ అండ్ నట్స్తో మీరు మిక్స్ చేసుకొని స్ప్రౌట్ సలాడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను, మీకు అది ఎగ్జాంపుల్గా చూపించాను. దీన్నైతే నేను 3 మెంబర్స్కి స్మాల్ కప్తో షేర్ చేసుకున్నామండి, ఫ్యామిలీ మెంబర్స్. మీకు ఎంత క్వాంటిటీ అయినా మీరు తీసుకోవచ్చండి, లిమిటెడ్ లేదు. కాకపోతే కొత్తగా తీసుకునే వాళ్ళు స్మాల్ కప్తో తీసుకోండి, అలవాటు అవుతుంది. మొలకలు డైలీ మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల, ఇది బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, స్నాక్ ఆర్ డిన్నర్, ఏ టైంలో అయినా తీసుకోవచ్చండి. మ్యాక్సిమం లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇందులో ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా రిచ్గా ఉంటుంది, డైజెషన్ చాలా మంచిగా ఉంటుంది. డే మొత్తం చాలామంది మొలకలు అరగవు అని ప్రాబ్లం చెప్తూ ఉంటారు కదా, చాలా బాగా అరుగుతాయండి, ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా నవిలి తీసుకోండి, ఎక్కువగా నిదానంగా స్లోగా నవిలి తీసుకుంటే ఏంటంటే చాలా మంచిగా అరుగుతాయి. దీనికోసం మనం టైం ఎక్కువ స్పెండ్ చేయక్కర్లేదు, లంచ్ బాక్స్లో తీసుకెళ్ళచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు, ఎక్కడైనా ఫ్రీగా మనం స్పూన్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూ తినేయచ్చు. అంత ఈజీ ప్రిపరేషన్ కదా ఇది. డైలీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఏదో ఒక టైంలో డైలీ డైట్లో యాడ్ చేసుకుంటే కనుక హెల్తీగా డైట్ మెయింటైన్ చేసుకోవాలనే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఫుడ్ అని చెప్పచ్చండి. అలాగే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి, తక్కువ క్యాలరీస్తో ఎక్కువ పోషక విలువలు అందాలంటే ఇది చాలా బెస్ట్ ఫుడ్ అండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎటువంటి ఏజ్ లిమిట్ లేకుండా ఇది చాలా హెల్దీ డైట్ అండి. తక్కువ క్యాలరీస్ ఉంటుంది, ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ అనేది మన బాడీకి అందుతాయి. సో తప్పకుండా డైలీ మీ డైట్లో స్ప్రౌట్స్ని, మొలకల్ని ఏదో ఒక రకంగా 1 స్మాల్ కప్ అయినా యాడ్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. మీ బాడీలో వచ్చే చేంజెస్ అయితే మీకే అర్థమవుతాయి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అలాంటివి కూడా మీకు చాలా కరెక్ట్ అవుతాయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.